హలోషన్ మిమిని లోక్స్ అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ అండ్ ఆఫ్టర్ వాష్ రివ్యూ కూడా చూపించబోతున్నాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అమెజాన్ ఎందుకంటే చాలా ఫాస్టెస్ట్ డెలివరీ ఉంటుంది, యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఉంటాయి, ఎవ్రీ వీక్ కలెక్షన్ చేంజ్ అవుతుంది, కస్టమర్ టెస్ట్ మీరు ఎవరైనా ప్రైమ్ మెంబర్స్ ఉంటే విత్ ఇండియానే డెలివరీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, అమెజాన్ లో ఇప్పుడు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనేది లైవ్ లో ఉందన్నమాట. ఈ సేల్ లో మనకి టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద 50-80% ఆఫర్ ఉంది అండ్ సేమ్ డే డెలివరీ అయిపోతుంది. టాప్ 1500+ టాప్ బ్రాండ్స్ గ్రేట్ ప్రైజెస్ ఉన్నాయి, 1 lakh+ లేటెస్ట్ స్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఈ సేల్ పర్చేస్ చేసుకుంటే మీకు చాలా రీజనబుల్ ప్రైస్ కి ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మంచి ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చూపించబోయే డ్రెస్ ఇది, చాలా మంది పర్చేస్ చేసుకున్న డ్రెస్ అనమాట. నేను అంతకు ముందు రివ్యూ చేసే డ్రెస్ ఆఫ్టర్ వాష్, యాక్చువల్లీ ఇది నేను పర్చేస్ చేశాక ఒక 5-6 వాషెస్ అయితే డెఫినెట్ గా చేశాను. వాషింగ్ మిషన్ లోనే వేసేసి వాష్ చేసేసానండి. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఖచ్చితంగా ఇది అంత బ్యూటిఫుల్ డ్రెస్, ఎవరైనా మిస్ అయితే మళ్ళీ పర్చేస్ చేసుకుంటారన్న రీజన్ తో చూపిస్తున్నాను. ఆఫ్టర్ వాష్ రివ్యూ అనమాట. ఇది చాలా చాలా బాగుంది. నెక్ చూస్తే ఇట్లాగా రౌండ్ నెక్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ అంటే ప్రైస్ కూడా మనకి 699 rupees. నేను వేసుకున్న కూడా మీలో చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు కూడా, సో అది కూడా మీకు క్లియర్ చేద్దామని చేశాను. దీని మీద ఒక ప్రింట్ అనేది ఉంటుందండి, ఎన్ని వాషెస్ చేసినా ప్రింట్ ఒక్క డాట్ కూడా పోలేదు, చూసారు కదా. సో సింగిల్ డాట్ కూడా పోలేదు అనమాట, చాలా యూనిక్, చాలా బాగుంది. అండ్ యాక్చువల్ గా ఈ డ్రెస్ నేను రివ్యూ చేశాక మా కాలనీలోనే చాలా మంది వేసుకోవడం చూసాను అనమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా బాగుంది, నాకు నేను పర్సనల్ గా చాలా బాగా నచ్చిన డ్రెస్ అనమాట నాకు ఇది పర్సనల్ గా. సో చూడండి పర్పుల్ డ్రెస్, ఇక్కడ ఎక్కడ కూడా ఒక్క డాట్ కూడా పోలేదు. నేను చాలా సార్లు వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేస్తాను అండ్ దీనికి సైడ్ స్లిట్ కూడా ఇలా ఇచ్చారు. సో ఇది ఫ్యాబ్రిక్ నాకు టైట్ అవడం గానీ సింక్ అవడం గానీ ఎటువంటి ప్రాబ్లం లేదండి, చాలా బాగుంది. అండ్ బ్యాక్ చూస్తే ఇట్లా హైనెక్ వచ్చింది, డ్రెస్ మొత్తం చూస్తే ఇలా వచ్చింది. ఇంకా ఎవరైనా ఈ డ్రెస్ కనుక పర్చేస్ చేసుకోకపోతే డెఫినెట్ గా ఒక్కసారి పర్చేస్ చేసుకోండి, చాలా చాలా ఒక మంచి యూనిక్ డిజైన్, చాలా యూనిక్ గా ఉంటుంది స్టైల్ కూడా. ఎందుకంటే మనకి నెక్ ఇట్లా హై నెక్ వచ్చింది కదా, చాలా బాగుంటుంది అనమాట. డ్రెస్ వేసుకుంటే లుక్ అయితే లుక్ వైజ్ గా చాలా అందంగా ఉంటుంది. అండ్ దీనికి ప్యాంట్ కూడా కంఫర్టబుల్ ప్యాంట్, దుప్పటి అయితే ఇంకా హైలైట్ ఇచ్చారు. సో వెలాస్టిక్ ప్యాంట్ అనేది ఇచ్చారు, పాకెట్ కూడా ఉంటుందండి. సో రీసెంట్ గా మొబైల్ కూడా పెట్టుకున్నాను అందుకే గుర్తుంది. సో పాకెట్ కూడా ఇచ్చారు. ఇంకా ప్యాంట్ కూడా మనకి నార్మల్ ప్యాంట్ ఇలా వచ్చింది. దుప్పటా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎన్నిసార్లు వేసుకున్నాను అనేది. ఇది జార్జెట్ దుప్పటా చూసారా, ఇలా వచ్చింది అనమాట. సో ఇది చూపిస్తాను, కుందన్స్ వస్తాయి, ఒక్క కుందన్ కూడా ఊడిపోలేదండి. డ్రెస్ అయితే 100% గ్యారంటీ అనమాట. సో నేను వాష్ చేశాక రివ్యూ చెప్తున్నాను, ఎటువంటి డౌట్ లేదండి, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా 5-6 times వాష్ చేసా, అన్ని సార్లు వాషింగ్ మిషన్ లో వేసేసాను, నాకు అసలు నలగడం గానీ ఏ ప్రాబ్లం రాలేదు, నాకు చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. మీరు కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది దీనికైతే నో వర్డ్స్ అనమాట, అసలు సింక్ కూడా కాలేదండి. నాకు కొన్నప్పుడు ఏదైతే సైజ్ ఎలా అయితే ఫిట్టింగ్ ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. మీరు కూడా మీ సైజ్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, నేనైతే మీడియం సైజ్ ఆర్డర్ ప్లేస్ చేసా ఇది అనమాట. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ డ్రెస్ చూపించబోతున్నాను. ఈ కలర్ వచ్చేసి పీచ్ మిఠాయ్ కలర్ ఉంటుంది కదా, సో అదే కలర్ అండి ఇది కూడా. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రియాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో డ్రెస్ చూడండి, ఇక్కడ నెక్ వీ నెక్ వచ్చింది ప్యాటర్న్ అయితే. సో డ్రెస్ ప్యాటర్న్ అయితే మనకి ఇట్లా వీనెక్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. డిజైన్ అయితే చాలా బాగుంది, కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది వచ్చింది అనమాట, చాలా యూనిక్ గా ఉంది స్టైల్ అయితే. అండ్ వేస్ట్ పార్ట్ వరకు మనకి ప్యాటర్న్ వచ్చింది. కలర్ వచ్చేసి పీచ్ కలర్ అండి. ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, నెట్ పైన ఇట్లా వర్క్ అనేది వచ్చింది అనమాట. అండ్ డ్రెస్ మొత్తం చూద్దాము. సో డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట. చూడండి డ్రెస్ అయితే ఇక్కడ ఇలా వచ్చింది, ఫ్లవర్ డిజైన్ ఇలా వచ్చింది, నెట్ ప్యాటర్న్ అనేది ఫ్రంట్ కి ఇలా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇది రియాన్ ఫ్యాబ్రిక్ అనమాట, ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్యాక్ చూస్తే మనకి ఇలా వచ్చింది. సో బ్యాక్ అంతా మనకి ఇంకా నార్మల్ గానే ఉంది, ఫ్రంట్ అయితే మనకి వర్క్ అనేది ఇలా ఇచ్చారనమాట, చూసారు కదా ఇదైతే ఇలా వచ్చింది. అండ్ దీనికి దుపటా హైలైట్ ఇచ్చారు, ప్యాంట్ కూడా చాలా బాగుంది. సో వేస్ట్ పార్ట్ వరకు మనకి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి ప్యాంట్ చాలా యూనిక్ గా మనకి చాలా బాగా ఇచ్చారనమాట డిజైన్. సైడ్ ఇట్లా ఒక కట్ ఇచ్చి ఇక్కడ వర్క్ అనేది ఇలా ఇచ్చారు, ఈ వర్క్ అనేది చాలా బాగుంది. సో ఇప్పటి వరకు అయితే ఎవరు చూపించుండరు, ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది అనమాట, చాలా యూనిక్ గా ఉంది. సో టూ లెగ్స్ కి మనకి ఇలా వర్క్ అనేది ఇచ్చారు. అండ్ దుపటా చూస్తే మంచి ఆర్గాన్జా దుపటా అయితే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద వచ్చింది. వావ్ ఎంత బాగుందో కలర్, పీచ్ కలర్ అండి. సో మీకు ఎలా ఎక్కడ
సరిగా కనిపించట్లేదు. బేబీ పింక్ పీచ్ ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చూస్తారా వైట్ గా కనిపిస్తుంది, కానీ ఇది వైట్ కలర్ కాదు, పీచ్ కలర్ మీకు సరిగ్గా కనిపించట్లేదు. సో ఇక్కడ లేస్ బోర్డర్ అనేది ఇచ్చారు, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీద మనకి లేస్ బోర్డర్ అనేది ఇలా వచ్చింది. సో వేసుకుంటే లుక్ అయితే అయితే చాలా బాగుంటుందండి. డ్రెస్ ఓవరాల్ గా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే పీచ్ కలర్ చాలా యూనిక్ కలర్, రేర్ కలర్, దొరకడం కష్టం. ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే రియల్, కలర్ కాంబినేషన్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది. వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది నేను వేసుకొని చూపిస్తాను, నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక డ్రెస్ చూపిస్తున్నాను, ఇదైతే ప్యూర్ కాటన్ డ్రెస్ అండి, వైట్ కలర్ అనమాట. సో ఇది కూడా కొత్తగా వస్తున్న ప్యాటర్న్, చాలా యూనిక్ కలర్ ప్యాటర్న్ అనమాట. దీని పైన వచ్చింది ఇదంతా ప్రింట్, బట్ ఇది కూడా పోదండి, చాలా బాగుంటుంది. నెక్ అయితే ఇట్లా వీ నెక్, ఇలా నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. అన్ని స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇలా వచ్చారనమాట. డ్రెస్ చూస్తే ఓవరాల్ గా ఇలా ఉంది, చూసారా మనకి ప్యాటర్న్. ఈ షేప్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా స్టిచ్ చేశారా అనేది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సైడ్ స్లిట్ అనేది ఇలా వచ్చింది. అండ్ ఇంకా బ్యాక్ చూస్తే ఇట్లా హైనెక్ వచ్చింది. డ్రెస్ మొత్తం చూద్దాము, ఓవరాల్ గా ఇలా ఇచ్చారు. సో చూడండి కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ చాలా చాలా యూనిక్ గా ఉంది డిజైన్. అండ్ దీనిది ప్యాంట్ విత్ దుప్పటా కూడా వచ్చింది, చూపిస్తాను. సో ప్యాంట్ అయితే ఇట్లా వెలాస్టిక్ ప్యాంట్ అనేది ఇలా వచ్చింది. డ్రెస్ కి కింద చూస్తే మనకి ఇట్లా నార్మల్ ప్యాంట్, నార్మల్ అయితే ఎలా ఉంటుందో అలాగా చాలా బాగా ఇచ్చారు, చాలా యూనిక్ గా ఉంది అనమాట. అండ్ దీనికి దుప్పటా, పెద్ద దుప్పటా, బిగ్ దుప్పటా అనేది వచ్చింది. వావ్, చాలా యూనిక్ గా చాలా బిగ్ దుప్పటా వచ్చింది అనమాట. సో దుప్పటా కూడా చాలా బాగా ఇచ్చారు, పెద్ద దుప్పటా అనేది వచ్చింది. ప్రింట్ ఏం పోదండి, డెఫినెట్ గా పోదు. నేను ఆల్రెడీ ఇలాంటి డ్రెస్సెస్ యూజ్ చేస్తున్నాను, ప్రింట్ అయితే ఏం పోదు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే 100% క్వాలిటీ, ఇప్పుడే కొత్తగా వస్తున్న కలెక్షన్. నచ్చితే ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ మీద మెహందీ గ్రీన్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ లో గోల్డ్ మెహందీ గ్రీన్ కలిస్తే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ లో ప్రింట్ అనేది వచ్చింది. నచ్చితే ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇప్పుడైతే నేను వేసుకుని ఫ్రాక్ చూపిస్తాను. సో ఇది చూసారా మీరు, అంతకు ముందు కూడా డ్రెస్ నేను ఇది వేసుకుంటే మీరు నన్ను అడిగారు ఎక్కడ పర్చేస్ చేశారు ఏంటి అనేది. ఇది నేను అమెజాన్ లోనే పర్చేస్ చేశానండి, బ్యూటిఫుల్ ఫ్రాక్ అనమాట. చూసారా ఈ ప్యాటర్న్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర మనకి ఇట్లా వెలాస్టిక్ ఉంటుంది, పిక్చర్ యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఫ్రాక్ అయితే ఫ్రంట్ అయితే మనకి ఇట్లా టెజల్స్ కూడా ఇస్తారు టైట్ చేసుకోవడానికి. అండ్ ఇదైతే ఫ్రాక్ గేర్ రాదనమాట, మనకి ఇట్లా స్ట్రైట్ గా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. లోపల లైనింగ్ కూడా ఇచ్చారు, ప్యూర్ జార్జెట్ అనమాట. వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా అయితే చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఏ ఒకేషనల్ వైజ్ గానే వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది, లుక్ కూడా చాలా బాగుంది. నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. సో ఇదైతే మనకి ఇలా వచ్చింది అనమాట, ఫిట్టింగ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి బాగా ఇచ్చారు అనమాట. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్స్ ఇది ఒకటే అవైలబుల్ ఉంది, బ్లాక్ ఏ, బట్ చాలా బాగుందనమాట ఫ్రాక్. నచ్చితే ట్రై చేయండి. అండ్ అమెజాన్ లోనే ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. సో ఇది కూడా నేను అమెజాన్ లో పర్చేస్ చేసింది, చూడండి. ఈ ఫ్రాక్ కూడా నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. పైన అయితే మనకి ఇలాగే ఇలా హుక్ అయితే ఇచ్చారు. అండ్ స్లీవ్స్ చూస్తే మనకి ఇలా 3/4 స్లీవ్స్ అనేవి ఇచ్చారు అనమాట, చూసారా. ఇంకా లెంత్ చూస్తే చాలా లెంత్ కూడా మనకి అంటే షార్ట్ ఫ్రాక్ లాగా ఉంటుంది, మరి పెద్దగా చిన్నగా కాదు. ఇది ఈ రెండు కూడా ఆఫ్టర్ వాష్ రివ్యూ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది నేను పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అవుతుంది. ఇది కూడా నేను చాలా సార్లు వాష్ చేసా, అండ్ ఇది కూడా నేను చాలా సార్లు వాష్ చేసా. మీలో చాలా మంది అడుగుతున్నారు ఆఫ్టర్ వాష్ తర్వాత ఎలా ఉంటాయని. ఇవి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అన్ని, ఏం కాదనమాట. మనం వాష్ చేసినా కూడా అసలు సింక్ అవడం కానీ, ఫ్యాబ్రిక్ థ్రెడ్ రావడం కానీ ఏం ఉండదు, చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట. కింద అయితే ఫ్రిల్స్, దీనికైతే గేర్ అయితే చాలా బిగ్ గేర్ వచ్చింది, చూసారు కదా. ఇక్కడైతే ఇలా వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ చూస్తే బ్యాక్ కూడా మనకి ఇట్లా హైనెక్ వచ్చింది, కింద చూస్తే మనకి ఇలా వచ్చింది. వేస్ట్ పార్ట్ దగ్గర మనకి ఇలా కనిపిస్తుందా, ఇక్కడ మీకు కావాలంటే మీరు ఇట్లా టైట్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా. సో చూసారా ఇది ఫ్రాక్, దీని లుక్ ఎలా ఉంటుందో వేసుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది, మీరు నచ్చితే మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకొక లాస్ట్ డ్రెస్ చూపించేస్తాను, ఇదే అమెజాన్ లో పర్చేస్ వస్తుంది, ఇప్పుడు కొత్తగా వస్తున్న డ్రెస్. సో ఇది కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ ప్యాటర్న్. సో నెక్ చూస్తే మనకి ఇట్లా వీ నెక్ అనేది వచ్చారు. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్. డ్రెస్ మొత్తం ఓవరాల్ గా మనకి ఇదే ప్యాటర్న్, మల్టీ కలర్ అనమాట, చాలా బాగుంటుంది, చాలా యూనిక్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. సైడ్ స్లిట్ అయితే ఇలా ఇచ్చారు అనమాట. అండ్ ఇంకా బ్యాక్ చూస్తే ఇలా హైనెక్ వచ్చింది, డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వస్తుంది. సో చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు. మీలో ఎవరైనా పర్చేస్ చేసుకోండి, రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు, వాషింగ్ మిషన్ లో కూడా వేసేయచ్చు, నో ప్రాబ్లం అనమాట. అండ్ దీనికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఇచ్చారు,
ఎలాస్టిక్ ప్యాంట్ అనేది వచ్చింది. ఇంక ఇక్కడ చూస్తే ప్యాంట్ కి ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్. అండ్ దుప్పటా వచ్చేసి మనకి మంచి టెమెటో రెడ్ కలర్ వచ్చింది. మనకి దీనికి ఇట్లాగా లేస్ బోర్డర్ అనేది ఇలా స్టిచ్ చేశారనమాట, కట్ వర్క్ బోర్డర్ లాగా. చూసారా, కింద కూడా బోర్డర్ అనేది ఇలా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది, కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీరు కూడా డెఫినెట్ గా నచ్చే ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఫ్రెండ్స్ ఇదనమాట ఈ రోజు వీడియో, ఫిట్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.